dan nama saya ni కాదండి ఇట్లా అరచకాలు జరగడం కొంచెం ప్రభుత్వం కూడా దీని మీద చేపట్టి మా అటువంటి పేద కుటుంబాలలో చాలా మేము ధనికులం కాదు మా అటువంటి పేద కుటుంబంలో పెద్దగా చదువులు చదివడానికి ఆస్తు పాస్తులు అమ్ముకొని ఉన్న కాడికి అమ్ముకొని మేము ఏదో పిల్లలు చదివించుకొని ఇట్లా మా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నీళ్ళ మీద బత్తలని ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని కనసం వస్తారు ఇల్లు ప్లాట్ ఒకటి లేదు పాపం అతనికి ఇంత కష్టపడి చదివిస్తే కూడా రేపు పొద్దుగల పేదవాళ్ళకు చాలా కష్ట కష్టాలని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా ఇట్లాడి ఒక ఇట్లాడి అమ్మాయిలు ఎంతోమంది మంది కానీ మేము చదువుకోకుండా మా పిల్లల్ని చదువుకుంటే మా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలను వాళ్ళ కాల మీద నిలబడి భర్తనే అది ఆలోచన తిని మేము ఇంత కష్టపడి చదివిస్తే పరిస్థితి కొత్తగా శంతుడు ఆలోచన పరిస్థితులు ఏర్పడాయి కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ దాని మీద తెరిచి ప్రతి ఒక్క ఏ ప్రభుత్వమైనా రాని అధికారంలో ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ పిల్లల మీద మొదటి కొత్త దృష్టి పెట్టి ఆడపిల్లలకు అనేది కోచింగ్ ఇవ్వడం సపరేట్గా ఇవ్వాలి ఒక జెంట్స్ బాయ్స్ ఇట్లా కోచింగ్ ఇచ్చుడు ఇవ్వని ట్రైనింగ్లు కొన్ని చేసి ఒక వాళ్ళ పిల్లలకు అనేది లేడీస్ అనేది ఒక సపరేట్గా కోచింగ్లు పెడితే పిల్లలు కూడా భవిష్యత్తులో నిలబడదగలుగుతారు కానీ ఈ అరాచకాలకు ఈ ఇబ్బందులకు తట్టుకోలేక ఏం చేసుకున్నది కూడా మాకు ఏం అర్థమవుతలేదు అమ్మాయి గురించి అందు జర మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఏ ప్రభుత్వం రాని కానీ దీని మీద దృష్టి పెట్టి మాత్రం పేద పిల్లలకు మా పిల్లలే కానీ ఏ అమ్మాయి ఏ అమ్మాయి అయినా కానీ లేడీస్కి మాత్రం అన్యాయం జరగకు కూడా కాపాడాలని మేము కోరుకుంటున్నాం ఈ ఊరిలో కనీసం ప్రీతికి ఇల్లు కూడా లేదంటున్నారు అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు కష్టపడి ప్రీతి ఈరోజు అంత స్థాయికి వెళ్ళి ఈ ఊరు నుంచి వెళ్ళి తిరిగి ఒక మృతదేహంతో ఈ ఊరికి వచ్చింది పార్థివ దేహంతో తీసుకుని వచ్చింది దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే అతడు చేసిన అతనికి శిక్ష పడాలి మా డిమాండ్ ఒకటే ఇటువంటి ప్రతి ఒక్క పిల్లలకు ఇట్లనే జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఆరాశకాలు చేసిన జీవిత కాలంలో అతని మాత్రం చంపినా మాకు మాత్రం ఎలాంటి దృష్టి లేదు చంపేయాలని అసలు ఇట్లాంటి అరేష్కాలు చేసిన వాళ్ళను కాబట్టి మేము అదే కోరుకుంటున్నాం అని మీరు చెప్పండి సార్ ఇలాంటి సంఘటనలు జరిగినాక తేరుకోవడం ఎందుకు ముందుగా ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోతుంది ఇప్పుడు ఎస్టీ వాళ్ళంటే ప్రభుత్వానికి పడతలేదండి ముందుగా ఎస్టీ వాళ్ళంటే ఎస్టీ ఏంటంటే ఎస్టీ ఎప్పుడైనా ఇట్టే ఉంటారని చెప్పేసి అంటే ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కన్న కష్టాలు పడి భూములు జాగలు ప్లాట్లు గిట్ల ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని ముగ్గురు అమ్మాయిలను ఒక కొడుకును సాధించి ఒక అమ్మాయిని డాక్టర్ని చేయాలని చెప్పేసి ఆ కోరిక ఆశల మేరకు చేస్తే ఆ తండ్రి మిగిలింది శోకం మిగిలింది తప్ప ఎటువంటి ఏం మిగిలేదు అటువంటిది ఈ ఇట్లాంటి ఏ తండ్రికి రాకూడదు ఈ అరాచకం చేసిన ఆ సైఫ్ అనే వ్యక్తిని ఆ దిశ కేసులో చేసిన అటువంటి ఎన్కౌంటర్ను ఈ ఈ అబ్బాయిని అటెండ్ చేయాలని చెప్పేసి ఈ మా రాష్ట్ర పోరాట లంబాడి హక్కుల పోరాట సమితిగా నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి అమ్మాయి ఇప్పుడు ఒక డాక్టర్ కావాల్సిన అమ్మాయి డాక్టర్ అంటే దాదాపు వేల మందిని కాపాడే అమ్మాయి ఆమె ఇప్పుడు ఈ అట్లాంటి అమ్మాయిని ఒక వ్యక్తి ర్యాగింగ్ చేసి ఇట్లా చేసి అట్లా చేసి అతని అమ్మాయే చేసుకున్నని చెప్పేసి మాటలు సృష్టించడం ఇది ప్రభుత్వానికి సరికాదు ఇటువంటి గత ఏ ప్రభుత్వంలో ఇట్లాంటివి రాలే ఈ ప్రభుత్వం ఉన్నంత అరచకాలు ఈ ప్రభుత్వం ఉన్నంత మోసము ఏ ప్రభుత్వంలో లేదు ఈ అట్లాంటిది ఈ ప్రభుత్వం ఇటువంటి దాన్ని ఖండించాలే చర్య కఠిన చర్య తీసుకోవాలి చర్య తీసుకుని ఈ ఏం లేదు కాబట్టి ఆ అమ్మాయికి ఆ ఇల్లును ఆ గవర్నమెంటే ఆదుకోవాలి మినిమం ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా ఎక్స్కర్షన్ ఇవ్వాలి ఆ ఇంటికి ఎందుకంటే ఏం లేదు కాబట్టి ఇప్పుడు తండ్రికి ఏం లేదు ఉన్న ప్లాట్ అమ్మి ఇల్లు అమ్మి అమ్మాయిలో చదువులో పెట్టిండు అట్లాంటిది కాకుండా మరి ఇంకోసారి ఇటువంటి ఘోరం మళ్ళీ ఎప్పుడు జరగకుండా ప్రభుత్వం దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మా లంబడి హక్కు పోరాట సమయంలో అంటే లంబడులు అంటే ఈ ప్రభుత్వానికి పడదా ఏందనేది ఇప్పుడు అమ్మాయిని ఇది చేసుకున్న తర్వాత మరి ఎమ్మటి ఖండించి చేసి చేయడం వల్ల ఈ పోలీసుల బలగాలను పెట్టి వీళ్ళని పెట్టి వాళ్ళని పెట్టి అక్కడ పెట్టి ఆ దావకాని ఈ దావకా ఎందుకు ఇది మాకు అందు అటువంటిది మా ఎస్టీ వాళ్ళ మీద ప్రభుత్వం కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి

ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా సహకరిస్తుంది వాళ్ళు సహకరిస్తేనే కదా వాళ్ళు సహకరిస్తేనే కదా అట్లా చేసేది వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళను సహకరించకూడదు ఏమంటే ఇప్పుడు దిశ ఇప్పుడు ఆ దిశ కేసులో ఎట్లా జరిగిందో అట్టే ఈ అబ్బాయిని చేయాలి అప్పుడు అప్పుడే చేయాలి అప్పుడు చేయాలి సేమ్ ఎన్కౌంటర్ చేయాలి అబ్బాయిని అంతే శిక్షా గిక్ష శిక్ష గిక్ష ఏం చేయకూడదు ఎన్కౌంటర్ చేసేయాలి పట్టుకొని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయాలి అదే తప్ప ఏం చేయకూడదు అబ్బాయిని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి వేరేది ఏం చేయకూడదు